ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ధనలక్ష్మికి భాగ్యలక్ష్మికి తేడా ఏమిటి అని తెలుసుకోబోతున్నాం అలాగే పుట్టబోయే బిడ్డ కావచ్చు పుట్టిన బిడ్డ కావచ్చు కుబేరులు అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళ దగ్గర ధనం నిలవాలంటే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం మన హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం బిడ్డ పుట్టినటువంటి ఆరవ రోజు ధనలక్ష్మి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ధన సంబంధిత విషయాలను ఆ బిడ్డ నుదుటిపైన రేఖలుగా గీసి వెళ్తుందని చెబుతారు అయితే భాగ్యలక్ష్మికి మాత్రం ధనలక్ష్మి ఎంత రాసినా భాగ్యలక్ష్మి ఆ రేఖల్ని తుడిచేయగలదట ఇంతకీ ఈ ధనలక్ష్మి అంటే ఎవరు భాగ్యలక్ష్మి అంటే ఎవరు మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే ధనలక్ష్మి అంటే ధనం ఇక భాగ్యలక్ష్మి అంటే అదృష్టం అదృష్ట దేవత మనకి ఎంత ధనం రావాలని కుబేరుల వరం రాసిపెట్టి ఉన్నా భాగ్యలక్ష్మి మాత్రం కరుణించకపోతే మనకి రూపాయి కూడా మిగలదు ఎంత సంపాదించినా వృధా అయిపోతూ ఉంటుంది అందుకే పూర్వకాలంలో బిడ్డ జన్మించగానే ఆరో రోజు భాగ్యలక్ష్మి పూజ చేసి ఆమెను తృప్తిపరిచేవాళ్లట అలా తమ సంతానాన్ని ఎత్తుకుని సిరి సౌభాగ్యాలతో తొలతూగే విధంగా దీవించమని భాగ్యలక్ష్మిని వేడుకునేవాళ్లట మన పూర్వీకులు ఇప్పుడు కూడా అక్కడక్కడా చేస్తూనే ఉంటారు మన హిందూ శాస్త్ర సంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు అయితే ఇంకొంతమంది మన హిందూ శాస్త్రాన్ని మన హిందూ దేశంలో పాటిస్తూనే ఉంటారు అయితే ఇంకొక రాష్ట్రం అంటే మహారాష్ట్రలో ఏం జరుగుతుందంటే భాగ్యలక్ష్మిని మన హిందూ మతంలో అదృష్ట దేవతగా భావించి ఆమెను లక్ష్మీదేవి యొక్క రూపంగా నమ్ముతారు పిల్లలు పుట్టిన ఆరు రోజుల తర్వాత భాగ్యలక్ష్మి పిల్లల విధిని నుదుటిపై రాస్తారని కొంతమంది నమ్మకం కొంతమంది చెప్పేది ఏంటంటే ధనలక్ష్మి వచ్చి నుదుటిపై రాస్తుందని కొందరంటారు భాగ్యలక్ష్మి రాస్తుందని అంటారు లక్ష్మి తెలుసుకుంటే బిచ్చగాడిని కూడా రాజుగా మార్చగలదట ఈ భాగ్యలక్ష్మి అంటే ఎవరో కాదు అదృష్ట దేవత మహారాష్ట్రలో అయితే భాగ్యలక్ష్మిని శాతవై అని కూడా పిలుస్తారు ఇక ఆమె ఆరవ రోజున కొత్తగా పుట్టిన శిశువును సందర్శిస్తుందట నవజాత శిశువులు నిద్రిస్తున్న స్థలాన్ని శుభ్రంగా ఉంచుతారు ఆమెను కొన్ని ప్రాంతాల్లో సౌభాగ్యలక్ష్మి అని కూడా పిలుస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవి వచ్చి పిల్లలు నుదుటిపైన ధన సంబంధిత విషయాలను రాస్తారని నమ్ముతారు మరికొన్ని ప్రాంతాల్లో భాగ్యలక్ష్మి వచ్చి సంబంధిత విషయాలను రాస్తోందని నమ్ముతారు ఏదైతే ఏమిటి బిడ్డ పుట్టిన ఆరవ రోజున ధనలక్ష్మి కావచ్చు భాగ్యలక్ష్మి కావచ్చు ఎవరైతే ఏంటి ఎవరైనా వచ్చి నుదుటిపైన ధన సంబంధిత విషయాలను ఆ బిడ్డ ఎలా బతికాలన్న విషయాన్ని రాస్తారట అందుకే బిడ్డ పుట్టిన ఆరవ రోజున ఆ చుట్టుపక్కల ప్రాంతం ఆ బిడ్డ నిద్రిస్తున్న ప్రదేశం మొత్తం క్లీన్ చేసి ఆ భాగ్యలక్ష్మికి ఆ ధనలక్ష్మికి వేడుకుంటే మంచి జరుగుతుందన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి